నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నువ్వుల లడ్డూలు. నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వుల కంటే కూడా నల్ల నువ్వులు ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. నువ్వులను బెల్లంతో కలిపి లడ్డూలు తయారు చేస్తారు. ఈ నువ్వుల లడ్డూలను మన పూర్వీకులు బాలింతలకు పెట్టేవారు. ఈ నువ్వుల లడ్డూలను ప్రస్తుతం దాంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో బాలికలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు కూడా దీన్ని అందిస్తూ ఉన్నారు. నువ్వులతో చేసే మరికొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. పండుగల సందర్భంగా తప్పనిసరిగా వండుకునేవి అరిసెలు, అత్తిరసాలు. అరిసెల్లో నువ్వులు వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతుంటారు జీడీలు అంటారు. బెల్లం జీడీలు ఉంటాయి, పంచదార జీడీలు, చక్కెర జీడీలు ఉంటాయి. దానిపై జీడీలపై తెల్ల నువ్వులు దానికి అతికిస్తారు. అరిసెలు, అత్తిరసాల్లో కూడా తెల్ల నువ్వులు ఉపయోగిస్తారు. ఈ నువ్వులలో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇనుము, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్సు, కాపరు, జింకు, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, ఇవన్నీ కూడా సమృద్ధిగా నువ్వులలో ఉంటాయి. కనుక రోజుకి 3 నువ్వుల ఉండలు తినటము ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. 1, క్యాన్సర్ని నివారిస్తుంది. మన శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని నిరోధించి క్యాన్సర్లు రాకుండా చేసే గుణం ఉంది నువ్వులకు. 2, వృద్ధాప్య ఛాయలను రాకుండా చేస్తుంది. ముఖం మీద ముడతలు రావు, చర్మంపై ముడతలు రావు, వెంట్రుకలు తెల్లగా అవ్వవు, వెంట్రుకలు రాలవు, బట్టనెత్తి రాదు. కొంచెం వయసు పెరిగిన తర్వాత చెవుడు వస్తుంది, ఆ చెవుడు కూడా రాకుండా చేస్తుంది. వృద్ధాప్యంలో కొద్దిగా మతిమరుపు కూడా ప్రవేశిస్తుంది, ఆ మతిమరుపు కూడా లేకుండా చేస్తుంది. అన్ని రకాలుగా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను నివారిస్తుంది. ముఖం మీద ముడతలు ఉండవు, చర్మంపై ముడతలు ఉండవు, చెవుడు రాదు, మతిమరుపు రాదు, వెంట్రుకలు తెల్లగా అవ్వవు, బట్టతల రాదు. 3, రక్తపోటు బీపీని చక్కగా నియంత్రిస్తుంది. నువ్వులు తింటున్నాను కదా అని చెప్పి టాబ్లెట్లు మాత్రం మానద్దు సుమా. టాబ్లెట్లతో పాటు నువ్వుల ఉండలు. నువ్వులతో పాటు బెల్లములో కూడా అనేక రకమైన పోషక విలువలు ఉన్నాయనేది గమనించండి. 4, మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల మోకాళ్ళు అరిగి తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అటువంటి వారికి, స్త్రీలలో చేతి వేళ్ల కనుపులు వాచి, కీళ్ళు వాచి నొప్పితో చేతుల వేళ్ళు వంకర్లు తిరిగిపోతాయి. దీన్ని రుమటాయిడ్ కీళ్ళవాతం అంటారు. రుమటాయిడ్ కీళ్ళవాతం ఉన్న వాళ్లకు కూడా నువ్వుల ఉండల వల్ల చక్కటి ప్రయోజనం లభిస్తుంది. 5, జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్ణాన్ని దూరం చేసి జీర్ణరసాలైన జఠర రసము, క్లోమ రసము, పైత్యరసం ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరణ చేస్తుంది. మలబద్ధకాన్ని పోగొట్టి, ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకము పోయి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్సుని నివారిస్తుంది. పైల్స్ ఉన్న వారికి మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తపు చుక్కలు పడుతుంటాయి.
కొన్ని సందర్భాల్లో చేతి వేళ్లకు బుడిపెల్ లాంటి మొలలు తగులుతుంటాయి. కనుక మలబద్ధకాన్ని మొలలను సమర్థవంతంగా తిప్పికొట్టే గుణం ఉన్నది నువ్వుల ఉండలకి. కారు మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, యాంగ్జైటీ, డిప్రెషను ఇలాంటి మానసిక సమస్యలకు లోనైన వారు, కోపము, కోపతాపాలు, చిరాకు, పరాకు, ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయిపోయి మానసిక ప్రశాంతత కోల్పోయే ఆ గుణాలు ఉన్నవారికి రోజుకి 3 ఉండలు నువ్వులుండలు పెడితే వాళ్ళకి చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. 7, దీంట్లో నువ్వుల్లో ఇనుముంది, ఈ బెల్లంలో ఇనుముంది, రెండూ కలిసి రక్తహీనతను నివారిస్తుంది. మహిళల్లో నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోవటం వల్ల, అలాగే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది. రక్తహీనతను దూరం చేసి ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. 8, రక్తంలో చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాలు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతాన్ని రాకుండా నివారిస్తుంది. 9, నువ్వులలో ఉండే కాల్షియం ప్రభావం వల్ల ఎముక దృఢత్వాన్ని కాపాడుతూ పెళుసుదనాన్ని నివారించి, సీనియర్ సిటిజన్లో ఎముక పెళుసుదనం వల్ల నడుస్తూ ఉండగానే తుంటి ఎముక హిప్పు ఎముక ఇరిగిపోతుంది. సీనియర్ సిటిజన్లలో ఎముక పెళుసుదనాన్ని నివారించి నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులను అరికట్టడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 10, బాలింతలు కనీసము 6 నెలల పాటు పిల్లలకు, పసిపిల్లలకు పాలివ్వాలి. తల్లిపాలు తాగిన పిల్లలు రోగాలకు దూరంగా ఉంటారు, వాళ్ళ మేధో సంపత్తి బాగా ఉంటుంది. కొన్ని పరిశోధనలు జరిపారు పిల్లలపై, తల్లిపాలు తాగిన పిల్లలు మార్కులు, ర్యాంకులు అధికంగా పొందుతున్నట్టు, తల్లిపాలు కాకుండా గేదె పాలు, పోతపాలు, డబ్బా పాలు తాగిన వారు వాళ్ళు చదువులో ఆశించిన రీతిలో రాణించటం లేదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది తల్లులకు పిల్లవాడికి సరిపడా పొట్ట నిండా పాలు ఉత్పత్తి కావు. ఎవరికైతే రొమ్ములు, వక్షోజాల నుంచి బాలింతలకు పాల ఉత్పత్తి తక్కువ ఉందో, అటువంటి వారు రోజు 3 నువ్వుల ఉండలు తినటం ద్వారా పసికందుకు కావలసిన సమృద్ధిగా పాలు వక్షోజాల నుంచి ఉత్పత్తి అవుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నువ్వుల ఉండలను ప్రతిరోజు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు కూడా ఉదయం టిఫిన్తో ఒకటి, మధ్యాహ్న భోజనంతో ఒకటి, రాత్రి భోజనంతో పాటు 3 ఉండలు తింటే ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొంది ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి దోహదపడుతుంది.